ఆ సిట్టింగ్ సీటును ఈసారి టీడీపీ ఖాళీ చేయాల్సిందేనా ఎమ్మెల్యే ఉన్న ఎందుకంత దుస్థితి వచ్చింది మిత్రులకు రిజర్వ్ చేశామని ఒకసారి టీడీపీకి క్లారిటీ మిస్ అయినా ఆ స్థానం ఎక్కడుంది ఎవరికి లాభం వాచ్ వలస నేతల అడ్డా విశాఖ ఉత్తరం నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇక్కడ వరుసగా గెలిచిన పార్టీ కానీ ఎమ్మెల్యే కానీ లేరు ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎవరి మధ్య అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది పునర్విభజన తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ జెండా ఎగిరింది రెండు వేల పద్నాలుగులో పొత్తులో బరిలో దిగిన విష్ణుకుమార్ రాజు బీజేపీ తరపున విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెలిచారు రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే గత ఎన్నికల్లో టీడీపీకి టఫ్ ఫైట్ ఇచ్చింది వైసీపీ ప్రతిసారి నియోజకవర్గాన్ని మార్చి అలవాటు ఉన్న గంటా శ్రీనివాసరావు ఏరి కోరి నార్త్ నుంచి పోటీ చేస్తే ఫలితం టెన్షన్ పుట్టించింది గెలిచాక నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గానికి గెస్ట్ లీడర్ గానే మిగిలిపోయారు ఎమ్మెల్యే గంట దీంతో ఇక్కడ వైసీపీ బలపడింది సమన్వయకర్త కేకే రాజు యాక్టివ్ గా ఉన్నారు పార్టీ హైకమాండ్ కూడా ఎక్కువ ఫోకస్ పెడుతోంది మరోసారి ఆయనే బరిలో దిగేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం పెద్ద సమస్యగా మారింది సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట క్యాడర్ కకావికలం అవ్వడం నాయకత్వం నీరుగారిపోవడం టెన్షన్ పుట్టిస్తున్నాయట నియోజకవర్గ బాధ్యతలను దగ్గరి బంధువు చేతుల్లో పెట్టేసి గంటా శ్రీనివాసరావు గెస్ట్ రోల్ పోషించడమే అందుకు కారణమన్నది పార్టీలో ఇంటర్నల్ టాక్ ఇన్నాళ్లు ఎలాగో అలా నెట్టుకు వచ్చినా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో సైకిల్ సేనకు నార్త్ గుబులు పట్టుకుందట మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసి ఆలోచన లేదని ఇప్పటికే క్యాడర్ కు తేల్చి చెప్పేశారు గంటా ఆయన మనసులో భీమిలి ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది దీంతో నడిపించే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు విశాఖ నార్త్ టీడీపీ కార్యకర్తలు పార్టీ నాయకత్వానికి కూడా ఇప్పుడు ఇదే పెద్ద ఛాలెంజ్ అయిందట పోటీ సంగతి పక్కన పెడితే బాధ్యతలు తీసుకునేందుకు కూడా సీనియర్లు ఆసక్తి చూపడం లేదట ఇక్కడున్న క్యాస్ట్ కంపోజిషనే అందుకు కారణమంటున్నారు కాపు ఎస్సీ ముస్లిం మైనారిటీ కాళింగ వెలమ సామాజిక వర్గాలు ఎక్కువ వీరిలో ఏ మూడు సామాజిక వర్గాలు ఏకమైనా ఫలితాలు ప్రభావితమవుతాయి సంక్షేమ పథకాలు ఎక్కువగా పొందుతున్న ఓటర్లు ఉన్న స్థానం కావడంతో ఉత్తరంలో గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది తెలుగుదేశం పార్టీకి ఎటు నుంచి ఎటు లెక్కలు వేసుకున్నా సిట్టింగ్ సీటును మళ్లీ దక్కించుకోగలమనే నమ్మకం కలగడం లేదట అయితే తాజాగా పొత్తుల రాజకీయం చుట్టూ ఆసక్తికరమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి జనసేన టీడీపీ బీజేపీ కలిస్తే ఈ స్థానంలో వైసీపీకి గట్టి పోటీ తప్పకపోవచ్చంటున్నారు ఇక్కడి నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే రాజు సిద్దమవుతున్నారు ఆ దిశగా సర్వేలు ఓటర్ల నమోదు వంటి కార్యక్రమాలతో హడావడి చేస్తున్నారైనా విష్ణుకుమార్ రాజు తెలుగుదేశం పార్టీకి సహజ మిత్రుడన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది అలాగని టీడీపీ క్యాడర్ ను తనకు అనుకూలంగా మార్చుకుని ఎన్నికలకు వెళ్లడం అంత ఈజీ కాదు విష్ణు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎదురైన సమస్యలను ఏకరావు పెడుతోంది ఇక్కడ టీడీపీ నాయకత్వం ఇక ఇదే సీటుపై గట్టి ఆశలు పెట్టుకుంది జనసేన గత ఎన్నికల్లో చతుర్ముఖ పోరు జరగ్గా జనసేన పద్దెనిమిది వేల ఓట్లు తెచ్చుకోగలిగింది కాపు ఓట్లే కాదు మెగా ఫ్యామిలీ అభిమానులకు ఇక్కడ గ్రిప్ ఎక్కువ ఈ దఫా ఓటు బ్యాంకు పెరగడం టీడీపీతో కలిస్తే ఈ సీటుపై జెండా పాతెయ్యడం తేలిక అనే అంచనాల్లో ఉంది జనసేన మొత్తంగా చూస్తే మిత్రులకు తప్ప సెట్టింగ్ సీటును తిరిగి గెలుచుకోగలిగే అవకాశాలు టీడీపీకి చాలా తక్కువగా ఉన్నాయన్నది లోకల్ టాక్ గడిచిన నాలుగు స్థానిక నాయకత్వం పట్టించుకోకపోవడమే అందుకు కారణమన్నది అభిప్రాయం